నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నేత ఎండల లక్ష్మీనారాయణ గారు వారితో మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు నమస్తే నమస్తే బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ప్రతిపక్షాలకు పంపిస్తూ ఉన్నాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే బీజేపీ అభ్యర్థులను ఓడించే కుట్ర జరుగుతోందని చెప్పేసి అన్నారు ఎలా చూస్తారు దీన్ని అంటే చెప్పింది వాస్తవం మన గతంలో చూసినాం అంటే బీజేపీ ఎదిగినప్పుడు బీజేపీ ఎదిగినప్పుడు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగితే యాంటీ ఇన్కంబెన్స్ అంతా కూడా బీజేపీకి స్కోర్ అయ్యే అవకాశం ఉన్నది అందుకని కొంత కాంగ్రెస్ కూడా ఎగిరితే ఎదిగితే యాంటీ ఇన్కంబెన్సీ డివైడ్ అవుతుంది తద్వారా తన గెలుపు అవకాశాలు మెరుగైతాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్టేటజీ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు డబ్బులు పంపిస్తున్నారు ఎలా నిర్ధారిస్తున్నారు మీరు అంటే అది మనం కాదు కాంగ్రెస్ లోని కాంగ్రెస్ నేతలే అనేక పర్యాలుగా చెప్పారు ఎవరో ఒక సందర్భంలో అయితే మనం అంటే ఇన్ని సీట్లు గెలిస్తే ఇన్ని ఇన్నిటికి లంకెలు అనేటువంటి భావన కూడా గతంలో వ్యక్తమైంది మనం చూసినాం ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఇంకా చాలా అస్త్రాలు నా అమల పొదులో ఉన్నాయని చెప్పారు దేని గురించి అస్త్రాలు అంటే ఎన్నికలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఫార్మేషన్ విషయంలో కానీ అంటే వాస్తవంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఏంది ఆయన బ్రహ్మాస్త్రం ఏంది అంటే కాంగ్రెస్లో గెలిచే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి మార్చుకునేటువంటి బ్రహ్మాస్త్రం అది గతంలో మనం చూసినాం గెలవటానికి అస్త్రాలు అన్నారు గెలిచిన తర్వాత అస్త్రం గురించి చెప్తున్నారు మీరు అంటే గెలిచిన తర్వాత అస్త్రం అనేటువంటిది నేను అనేటువంటిది గెలవడం అనేటువంటిది ఎన్నికల్లో ఫలితాలకు పరిమితమైనది కాదు గెలవడం అనేటువంటిది ప్రభుత్వ ఫార్మేషన్తో అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అంతరంగం ఆ అంతరంగం ప్రకారం ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాల్లో చివరి అస్త్రం బ్రహ్మాస్త్రం కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను దర్జాగా మరి తల్లిగారింటికి వెళ్ళి అత్తగారింటికి తీసుకుపోయినట్టు ఆ బ్రహ్మాస్త్రం వేసి తీసుకుపోతాడు అంటే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకే డబ్బు పంపిస్తున్నారా బీజేపీలో కూడా కొంతమందికి ఏమైనా పంపించే ప్రయత్నం జరుగుతుందా అంటే భారతీయ జనతా పార్టీ మీరు గమనించారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేసిక్ సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ విలువలకు విలువనిచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అంటే సారూప్యత ఉన్నది ఇది ఒకదానికొకటి ప్రతిరూపమే అయితే తప్ప ప్రత్యామ్నాయం కావు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఒక విలువలు కలిగినటువంటి రాజకీయాల విషయాల్లో కావచ్చు మరి నిబద్ధత విషయాల్లో కావచ్చు పారదర్శకమైనటువంటి పరిపాలన అందించేటువంటి విషయాల్లో కావచ్చు దృఢమైనటువంటి సుదీర్ఘంగా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల గణం ఉన్నటువంటి విషయంలో కావచ్చు కొంతమంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పిన మాట మీ పార్టీలో కూడా బీఆర్ఎస్కి కోవట్లో ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కోవట్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అని కొంతమంది మాట్లాడిన విషయం మనం గమనించాం గతంలో ఏమంటారు ఉన్నారా ఇప్పటికి ఉన్నారా లేరా క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ తెరిచిన పుస్తకం అండి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది రహస్య వ్యూహాలు కాదు ప్రజల మధ్యలో ఈ ఏదైతే ఈ ప్రజల్లో పల్చనైనటువంటి ప్రజలను మోసం చేసినటువంటి విధానాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం దీనికి కోవట్లనేటువంటి పదమే అవసరం లేదు ఇక్కడ కోవట్లు ఉండడానికే అవకాశం లేదు ఎందుకంటారు ఓపెన్ గా ఫైట్ చేస్తా ఉన్నది దీంట్లో ఫైట్ చేసి ప్రజల్లో పరపతి పెంచుకొని ప ప్రజల మధ్యలో విశ్వాసం పెంచుకొని విశ్వాసం కోల్పోయినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మరి ఆ ఫైట్ ఎందుకు నిరసించిందంటారు గత కొన్ని రోజులుగా అంటే అది అంటే సహజంగా కర్ణాటక ఎన్నికల తర్వాత మేం నిరసించలేదు కాకపోతే కాంగ్రెస్ శ్రేణులలో కొంత ఉత్సాహం వచ్చినటువంటి వాతావరణం వచ్చింది అంటే నీ ఉత్సాహం ఎందుకు నీరు గారిపోయింది అంటున్నారు మా ఉత్సాహం నీరు గారలేదు మా ఉత్సాహం పోరాటం నడుస్తా ఉన్నది మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు రెండు పడకల ఇళ్ల విషయాల్లో కావచ్చు మిగతా అన్ని విషయాల్లో కలెక్టరేట్ల ముట్టడి జరుగుతా ఉన్నది రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు చెలో హైదరాబాదు రూపంలో మరి అందరం కూడా తరలి వస్తాం ఖమ్మంలో రేపు అమిత్ షా గారి సభ కూడా జరుగుతా ఉన్నది కానీ మునుగోడు ఎలక్షన్స్ ముందు ఉన్నటువంటి హైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఒక పోరాట పటిమ పూర్తిగా బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి తొలగించారో పూర్తిగా నీరసబడిపోయింది కాంగ్రెస్ జమ్మను పైకి లేచింది భారతీయ జనతా పార్టీ టప్ మన కింద పడిపోయింది ఏమంటారు దీనికి అంటే అది పర్సెప్షన్ గాని భారతీయ జనతా బేసిక్ ఆర్గనైజేషన్ బేసిక్ ఆర్గనైజేషన్ టీమ్ డిసైడ్స్ ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ సో జట్టుగా పార్టీ ముందుకు పోతుంది కలిసికట్టుగా ముందుకు పోతుంది అందరం కలిసి ఎవరు ఏ ఏ దిశ నుంచి రావాల పోరాటం అనేటువంటిది నిర్ణయించుకొని పోతుంది ఆ రకంగా ఇప్పుడు మూడు యాత్రలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు మరి ఈటల రాజేందర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రభుత్వం యొక్క అవినీతి మీద కుటుంబ పరిపాలన మీద నియంతృత్వ పరిపాలన మీద మరి యాత్ర రూపంలో రావడం జరుగుతూ ఉంది ఓకే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ గురించి మీరు చేస్తున్న పోరాటం గురించి మళ్ళీ మాట్లాడదాం ముఖ్యంగా మీ జిల్లాలో ధర్మపురి అరవింద్ పెత్తనం బాగా ఉంది సీనియర్స్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని టాక్ వస్తుంది నిజమేనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు అరవింద్ పార్టీ సిస్టమ్ విషయంలో ఇంకా కొంత అవగాహన మెరుగు మెరుగు కావాల్సినటువంటి అవసరం ఉంది మెరుగైతుంది అనేటువంటి భావన ఉంది అప్పటి వరకు ఏదైతే అంటే ఏ విషయంలో ఏదైతే మీరు ఇప్పుడు వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే అరవింద్ పోకడలు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది మీ జిల్లాకు సంబంధించి పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుంది ఆయన వ్యవహార శైలి కానీ మీరు చాలా సీనియర్ నాయకులు మిమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదన్న ఒక ప్రచారం అక్కడి నుంచి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏమంటారు అంటే నేను ఒక్కటి చెప్పగలుగుతాను గతంలో వాళ్ళ వాళ్ళ కుటుంబం కాంగ్రెస్లో ఉండే వీరు అంటే బేసిక్గా కాంగ్రెస్ నుంచి ఉండి మరి భారతీయ జనతా పార్టీలో వచ్చారు కాంగ్రెస్లో ఉండేటువంటి తీర్తెన్నులు రాజకీయాల తీర్తెన్నులు భిన్నంగా ఉంటాయి భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి రాజకీయాల తీర్తెన్నులు కేడర్ బేసిక్ క్యాడర్ కి ఇచ్చేటువంటి గౌరవాన్ని క్యాడర్ కలిసికట్టుగా చేసేటువంటి పోరాటం ఇక్కడ ఉంటుంది ఆ విషయం ఆ విషయంలో ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా అది అంటే మీరు నాకు స్ట్రైట్గా ఆన్సర్ చేయండి ఎండల లక్ష్మీనారాయణ గారు మీరు నాకు స్ట్రైట్గా ఆన్సర్ చేయండి ధర్మపురి అరవింద్ ప్రవర్తన పట్ల మీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆన్సర్ నేను ఒకటి అంటే పార్టీ ఎదగడం పట్ల నేను సంతృప్తిగా ఉంటాను పార్టీకి ఉన్న లోపాల లోపాల విషయంలో మరి ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సవరించే విషయంలో పార్టీ అధిష్టానంతో సంప్రదింపుల్లో ఉంటాను అంతే అంటే అసంతృప్తి అనేటువంటి పదానికి నా డిక్షనరీలో అవకాశం లేదు ఎందుకంటే ఒకసారి ఈ సిద్ధాంతం ఆధారంగా సిద్ధాంతం కోసం రాజకీయాల్లోకి వచ్చినాం దీనితో పాటు ప్రజల్లో పనిచేస్తూ పనిచేస్తూ ప్ర ప్రజల మధ్య మమైకమై పెనవేసుకుపోయినటువంటి బంధం ఏదైతే ఉందో ప్రత్యక్ష రాజకీయాలకు నాకు అవకాశం ఇచ్చింది నిలబడాల్సినటువంటి స్థితి వచ్చింది నిలబడ్డప్పుడు ప్రజల ఆశీర్వాదం దొరికింది సో దట్ నేను పార్టీ ఎదుగుదల కోసం కృషి చేయడంలో ఈ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలోనే నాకు తృప్తి అనేటువంటి విషయం అది పార్టీ అధికారంలో రావడంలో తృప్తి ఉంటుంది కానీ మిగతా విషయాల మీద నాకు మిగతా విషయాలన్నీ కూడా ఆహా మిగతా విషయాలన్నీ కూడా తృప్తి అసంతృప్తి అనే పదాలకు నాకు దగ్గర అవకాశం లేదు ఎండో లక్ష్మీనారాయణ గారు మీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నారు ఆ అసంతృప్తి ఇంకా కొనసాగుతుంది నా ఇంటర్వ్యూలోనే ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సరే నాకు సముచిత స్థానం దక్కట్లేదు అని ఆ వీడియో ఒకసారి మీకు చూపించమంటారా ఓకే ఎస్ చూపిస్తాను చూడండి రఘునందన్ గారు మీకు పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి ఉందా లేదా అంటే పదవుల విషయంలో మాట్లాడతాను అంటే రఘునందన్ రావు కోరుకున్న పదవి రాలేదు అసంతృప్తి కొనసాగుతోంది ఏమంటారు అసంతృప్తి అంటారు ఇంకేమంటారో నాకు తెలియదు బట్ నేను చేస్తున్నటువంటి పనికి నాకు పార్టీలో సముచిత స్థానం లేదనేటువంటి అభిప్రాయాన్ని నేను పార్టీ పెద్దల దగ్గర వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం సో టు దట్ లైన్ ఐ విల్ కన్ఫైన్ మై సెల్ఫ్ ఎస్ నేను చేస్తున్నటువంటి పనికి నాకు సరైనటువంటి గుర్తింపు కానీ సరైనటువంటి గౌరవం కానీ లేదనేది నేను పార్టీ పెద్దల దగ్గర చెప్పినాను ఇవన్నీ టీవీలలోనో బయట మీడియాలో చెప్పాల్సినటువంటి అంశాలు కావు పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎస్ నేను పార్టీ పెద్దల దగ్గర కొంత నా డిస్సాటిస్ఫాక్షన్ ని నా అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం కానీ నేను ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడలేదు మొదటిసారి మీ ముందు మాట్లాడుతా ఉన్నా నేను ఐ వాజ్ నాట్ కన్వీన్స్డ్ ఐ వాజ్ నాట్ కన్వీన్స్డ్ నేను చేస్తున్నటువంటి పనికి నాకు పార్టీలో లభిస్తున్నటువంటి గుర్తింపు పట్ల నేను సంతృప్తిగా లేననేది ఫ్యాక్ట్ అది ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా దాన్ని ఎవరు ఎట్లా తీసుకున్నా ఏ టీవీ ఛానల్ ఏం ప్రచారం చేసుకున్నా కానీ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ బట్ ఆన్ రికార్డ్ లో నేను మాట్లాడినా అనుకోండి ఈ విషయాలన్నింటినీ మళ్ళీ ఏం చెప్తారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరంత శత్రువులని ఇంకేం చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారని మళ్ళీ మా పార్టీలోనే ఈ వీడియో చూసిన పొద్దులు లేవగానే మళ్ళీ పంచాయతీలు స్టార్ట్ అవుతారు ఎండల గారు ఏంటి దీని మీద స్పందన అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ బలిదానం పునాదుల మీద రూపుదిద్దుకున్నటువంటి పార్టీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని విభేదిస్తుంది అక్కడ ఇంటెలి సెంట్రల్ ఇంటెలిజెన్సు అందులో పోతే అరెస్ట్ చేస్తారు కాశ్మీర్లకు పోతే అడుగు పెడితే అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని మీ మీ ప్రాణాలు తీసేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పినప్పుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దాన్ని ఉల్లంఘించి అరెస్ట్ అయి స్లో పాయిజన్తోని హతమార్చబడ్డాడు ఈ దేశ సమగ్రతకు సవాల్గా ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో ప్రాణాలకు తెగించి వెళ్ళినటువంటి పునాదుల మీద భారతీయ జనసంఘం ఏర్పడ్డది దాని మరో రూపమే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో రెండు స్థానాలు వచ్చినా చెల్లించినటువంటి నాయకత్వం దృఢమైనటువంటి సంకల్పంతో ఈ దేశ జాతీయ భావాలతోని ముందుకు తీసుకెళ్లినటువంటి అంటే అనేక మంది కార్యకర్తలు పనిచేస్తూ పనిచేస్తూ తరాలు కాలగర్భంలో కలిసిపోయినా కూడా పదవి వచ్చిందా రాలేదా అనేటువంటి ప్రస్తావన లేకుండా త్యాగాలు చేసినటువంటిది అంటే ఈ రకమైనటువంటి త్యాగాల త్యాగాల పునాదుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అప్రత్యాహితంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వీటన్నిటి ముంగట నేను నువ్వు నాకు నాకు అవకాశం నీకు అవకాశం అనేటువంటిది చాలా చిన్న అంశము అటువంటి తప్పనిసరిగా పార్టీ ముందు వెనక ఏదైతే వారి కృషిని ప పరిగణలోకి తీసుకొని అవకాశాలను ఇస్తారు ఇప్పుడు ఇవాళ రఘునందన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎండల గారు మీరు పార్టీకి సంబంధించి చరిత్ర చెప్పారు విలువల గురించి చెప్పారు ఓకే కానీ కష్టపడ్డ వాళ్ళకి సరైన స్థానం కల్పించట్లేదని ఒక ఆవేదన కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ నుంచి చాలామంది పోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఈ అసంతృప్తి దీనికి కారణం ఇదే అనకు భావించాలా ఒకటండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఒడిసిపట్టిన సిద్ధాంతం ఆధారంగా పనిచేసినటువంటి వాళ్ళు వీటన్నిటికి అతీతంగా ఆలోచిస్తారు వీటన్నిటికీ అతీతంగా పార్టీ విజయాన్ని కాంక్షిస్తారు విజయం ద్వారా ప్రజల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది ఈ దేశం ఒక సుదృఢమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది సో అక్కడక్కడ ఈ రకమైనటువంటి భావాలు రావచ్చు కానీ అవి తాత్కాలిక మంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎండల్ గారు గతంలో మీరు పార్టీలోకి రావాలని చెప్పి ట్రై చేసినటువంటి పొంగిట్టి శ్రీనివాసరెడ్డి కావచ్చు జూపలి కృష్ణారావు కావచ్చు వేరే పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపించింది మీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా బయటకు పోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఎలా చూస్తారు దీన్ని పార్టీలోకి అనేక మంది రావడం జరిగింది పార్టీలో అనేక బాధ్యతల్లో కొనసాగుతున్నారు గతంలో వచ్చారు కొందరు అనేక మంది వచ్చిర్రు దాంట్లోకి వెళ్ళి ఒకటి అర వెళ్ళి వెళ్ళిన్రు నేనే దీన్ని డినే చేస్తలేదు ఎవరైతే సుదృఢంగా ఈ ఈ వేదిక ఆధారంగా పనిచేసి సిద్ధాంతాన్ని ఆధారంగా మరి ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి సుదృఢమైన సంకల్పం ఉంటుందో వారు విభిన్న పాత్రలో పార్టీలో పనిచేస్తూ ఉంటారు ఇవాళ ఇవాళ ఏదైతే నలుగురు వెళ్ళొచ్చు రేపు నలభై మంది రావచ్చు ఎండల గారు మీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు మాజీ మంత్రి చంద్రశేఖర్ కావచ్చు జిట్టా బాలకృష్ణ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ మీ పార్టీని వీడి వెళ్ళిపోయారు అలాగే మీ పార్టీలోకి రావాలని బాగా ట్రై చేసినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కావచ్చు జూపల్లి కృష్ణారావు కావచ్చు వీళ్ళందరూ కూడా మీ పార్టీలోకి రాకుండా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం ఇక కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి మీ పార్టీ నుంచి బయటికి వెళ్లే వాళ్ళ పేర్లు కూడా మాజీ ఎంపీ వివేక్ కావచ్చు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు ఈ పేర్లు అనిపిస్తున్నాయి మీ పార్టీలోకి రావాలంటే ఎందుకు భయపడుతున్నారంటారు పార్టీలోకి రావాలంటే భయపడుతుంటే మరి వాళ్ళందరూ పార్టీలోకి ఎట్లా ఎట్లా వస్తారు వాళ్ళందరూ పార్టీలోకి వచ్చిర్రు పార్టీ మీద నమ్మకంతోనే విశ్వాసంతోనే వచ్చారు కొందరికి అవకాశాలు రాక వెళ్ళారు కొందరు వాళ్ళ ఆలోచన ఆలోచన తీరు మళ్ళీ మారి ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొందరు ఈ పార్టీతోనే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే అది సందర్భాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచనలు బట్టి మా ఇదైతే భారతీయ జనతా పార్టీ అంటే వ్యక్తుల్లో ఈ సిద్ధాంతాన్ని అంగీకరించొచ్చే వాళ్ళను ఎప్పుడూ ఆహ్వానిస్తుంది ఒకవేళ చాలామంది ఇమ్ముడుతుండ్రు ఎవరు ఒకటి ఆరా ఇమ్మడకపోతే బయట బయటకు పోవచ్చు ఎండల్ గారు నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను ఎండల్ గారు మీరు చేరికల కమిటీ చైర్మన్గా ఈటల రాయింద్రులు ఉన్నారు చేరికల కమిటీ అని చెప్పి దాన్ని పెట్టిన పరిస్థితి కనిపించింది దాని తర్వాత ఎవరు చేరలేదు ఎందుకంటారు అంటే అనేక మంది అంటే ఆ రోజు అంటే చే చేరేటువంటి పరిస్థితి ఉండే చేరాలనేటువంటి భావన ఉండే సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళు డైలమా డైలమాలో కూడా ఉండొచ్చు కొన్ని పరిణామాల తర్వాత వాళ్ళు కొందరు వచ్చే వాళ్ళు రావచ్చు కొందరు రాకపోవచ్చు ఇంకా అనేక మంది వస్తారు వస్తున్నారు సరే కొందరు రావాలనుకున్నారు ఆలోచన మారవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనల మీద ఉంటది కొత్తగా పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన సరళిని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు ఎండల్ గారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ని ఎందుకు పెట్టలేకపోయారు మీరు రాజాసింగ్ సస్పెండ్ తర్వాత ఈటల్ రాజేంద్ర ఉన్నారు రఘునందన్ రావు ఉన్నారు ఫ్లోర్ లీడర్ పదవి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు వారి సస్పెన్షన్ తర్వాత అది విథడ్లో హోల్డ్లో ఉంది కాబట్టి మరొకటి ఏంటంటే అసలు ఈ ఈ అసెంబ్లీలో నడుస్తున్నటువంటి తీరు తెన్నులు చూస్తూ ఉంటే ఫ్లోర్ లీడర్కి ఇవ్వాల్సినటువంటి మర్యాద కానీ లేకపోతే వారికి ఇవ్వాల్సినటువంటి అదనపు సమయం కానీ ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు ఉన్న దగ్గర నిలబడి అధ్యక్షుడిని అప్పీల్ చేస్తే స్పీకర్ గారిని కోరితే కూడా సస్పెన్షన్ చేసినటువంటి సందర్భాలు చూస్తాం ఇవాళ శాసనసభలో వ్యవహారాలను చూస్తే కొంత ఆవేదన కలుగుతా ఉన్నది దీని మీద అంతకంటే ఇంకా అంటే స్పీకర్ సమయిస్తున్నారా లేదా ప్రభుత్వ వైఖరి అసెంబ్లీ లేదు ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అనేది పార్టీ తరపు నుంచి ఎందుకు పెట్టలేకపోయారు వలి గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంఖ్య లేదని పిలువైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఫ్లోర్ లీడర్ లీడర్లో మిలిచేటువంటి మర్యాద ఉండే అసలు ఇటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఫ్లోర్ ఉన్నా అంతే ఉంది లేకున్నా అంతే ఉంది కాబట్టి చర్చించడం అవసరం లేదు బండి సంజయ్ నుంచి తొలగించారంట నిర్దా బండి సంజయ్ అధ్యక్ష పదవిలో భారతీయ జనతా పార్టీ ఒక అంటే టౌన్ లో ఉన్నటువంటి అతన్ని అసెంబ్లీకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత పార్లమెంటు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడైన తర్వాత రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చింది పార్టీ భారతీయ జనతా పార్టీలో అంటే మిగతా కుటుంబ పార్టీ లాగా కాదు భారతీయ జనతా పార్టీలో ఎక్కడి నుంచి అయినా పికప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అది బండి సంజయ్ విషయం కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఢిల్లీకి వెళ్ళి చాడీలు చెప్పి మరీ బండి సంజయ్ని పదవి నుంచి తొలగింపజేశారు అని మీ కార్యకర్తలే మీ పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం ఏమంటారు అంటే ఒకటి ఇక్కడ బండి సంజయ్ గారి సేవలను విస్తృతమైన పరిధిలో వినియోగించడానికి సెంట్రల్ పార్టీ ఆలోచించింది నేషనల్ జనరల్ సెక్రటరీగా వారిని ఇది చేసింది ఇక్కడ ఉన్నటువంటి స్థితులలో అంటే విస్తృతమైనటువంటి వేదికగా ఒకవైపు గతంలో అనుభవం ఉన్నటువంటి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారిని మరి అదే రకంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటెల్ రాజేందర్ గారిని మరొక వైపు పార్లమెంటరీ అత్యున్నత వేదిక అయినటువంటి పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్గా డాక్టర్ లక్ష్మణ్ గారిని ఇదే రకంగా ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీగా సదరన్ స్టేట్స్ నుంచి ఇంకెవరు లేరు బండి సంజయ్ గారే ఉన్నారు అందరి సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి దిశలోనే ఎండవల్ గారు మీ పార్టీకి సంబంధించి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తారు విలువలతో కూడిన నిర్మాణం ఉన్న పార్టీ అని చెప్తారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మీ పార్టీలో ఉన్న అసంతృప్తులు బయటపడటం తర్వాత మీ పార్టీ నుంచి ఎలాంటి చేరుకులు లేకుండా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఆ తర్వాత పార్టీ పూర్తిగా కిందకి దిగజారిపోవటం నాయకుల మధ్య సమన్వయ లోపం ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం అధ్యక్ష పదవులు దింపుకోవటం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీకు ఒక్క విషయం చెప్తాను మల్లిగారు అంటే రాజకీయాల్లో ఒక్క వారం కూడా సుదీర్ఘ సమయం అవుతుంది కొన్ని సందర్భాలు అంటే ఢిల్లీ ప్రభుత్వం తొంభై ఎనిమిదిలో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఢిల్లీ ప్రభుత్వం ఒక ఉల్లిగడ్డ ధర విరగడం వల్ల ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మూడు నెలలు మూడు నెలల కాల సమయం ఉన్నది భారతీయ జనతా పార్టీకి అనుభవమైన నేతృత్వం ఉన్నది చరిష్మా కలిగినటువంటి నరేంద్ర మోదీ గారి కనుసన్నల్లో ఇక్కడ పార్టీకి మరి ప్రజల్లో అభిమానం ఉన్నది క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్గా బూత్ నిర్మాణం సుదృఢంగా ఉన్నటువంటి పార్టీగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సవాళ్ళను అధిగమించి ఈ ప్రభుత్వం కోల్పోయినటువంటి విశ్వా అవిశ్వా ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి సందర్భంలో ప్రజలకు విశ్వాసం ఇచ్చి భారతీయ జనతా పార్టీ ముందరుంటుంది నిజమైనటువంటి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అనేటువంటి విషయం ప్రజలు ప్రజలు నిర్ధారిస్తారు ప్రజలు ఆ దిశలో ఆలోచనలో ఉన్నారు తాత్కాలికంగా మీ కొంత డిఫరెంట్ ఒపీనియన్ను కల్పించేటువంటి ప్రయత్నాలు ఆ డిఫరెంట్ ఒపీనియన్ ఎలా ఉందో కానీ ప్రజల ఒపీనియన్ మాత్రం ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అవగాహన కుదిరిపోయిందని ఏమంటారు గారు ఎంటర్ పాలిటిక్స్ చూసినా కూడా ఇవాళ ఉన్నటువంటి బిఆర్ఎస్ అధినేత కేసీ చంద చంద్రశేఖరరావు గారు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన ప్రస్థానం తెలుగుదేశం ఉద్యమ కాలంలో కాంగ్రెస్ నుంచి పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో సరే తెలుగుదేశంతో నుంచి పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర కూడా టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో కూడా ఒకరికొకరు సమర్థించుకున్నాం రాజీనామాల తర్వాత ఉద్యమం కోసం కలిసినాం తప్ప పొత్తులు పెట్టుకొని మేము రాలేదు నేను రాజీనామా చేసినా వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు మేము వారి విజయం కోసం మేము కృషి చేసినాం నా విజయంలో టిఆర్ఎస్ రేణులు కూడా కృషి చేశారు ముఖ్యమంత్రి సహా వాళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహా కానీ పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర మాకు లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మరి మాకు పొత్తు లేదు పొత్తు లేదు మరి ఇక్కడ అప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత ఉనికి లేదు కదండి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను భారతీయ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో ముందున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీగా ఆ రోజు ఖచ్చితంగా ప్రజల ముందట ఉన్నది దాంట్లో సంశయం లేదు అంటే ఆ తర్వాత అయినా పద్నాలుగు వీరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ టోల్ టోటల్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరూ కూడా దాంట్లో మెరుజైనటువంటి పరిస్థితి ఉంది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ దాంట్లో కలిసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళా పద్దెనిమిది తర్వాత కూడా మళ్ళీ దాంట్లోనే కలిసినటువంటి పరిస్థితి ఉంది ఈ కలుసుడు ఈ కలిసి కొట్లాడు అనేటువంటి వాళ్ళకు పరిమితమైనటువంటిది బరిగిసి కొట్లాడు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ సొంతం భా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది కొట్లాడుతూ ఉంటుంది ప్రజల పక్షాన కొట్లాడుతుంది ప్రతిపక్షంగా కొట్లాడుతుంది ఎండగారు గతంలో ఎంతైతే పోరాటం చేశారో ఆ పోరాటం ఇప్పుడు కనిపించట్లేదని ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిగా నీరుగారిపోయిన తర్వాత ఒప్పందం ఫైనల్ అయిపోయిందని ఒక సమాచారం ప్రజలకు ఉన్నట్టు కనిపిస్తోంది అంటే చాలా మంది అంటారు రేవంత్ రెడ్డి కేసు ఏమైంది అని అంటున్నారు అసలు బ్యాగ్ పట్టుకున్న కేసు లిటరల్ గా కనబడ్డ కేసు రేవంత్ రెడ్డి కేసు ఏమైంది అని అంటున్నారు అసలు అక్బరుద్దీన్ ఓ మాట్లాడిన కేసు ఎట్లా నీరు గారిపోయింది అని అంటున్నారు ఈ రకమైనటువంటి ధోరణి ఈ టిఆర్ఎస్ కు చెల్లుతుంది కానీ ఎంత ఆలస్యమైనా అక్యూజ్డ్ ఎవరైనా కూడా తప్పించుకొని పోరు దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఈ విషయాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్ లో చెప్పడం జరిగింది తర్వాత కూడా దాన్ని పునరుద్ఘాటించడం జరిగింది అది దర్యాప్తు సంస్థల పనిగని రాజకీయ రాజకీయ ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది కాదు దర్యాప్తు సంస్థలు సజావుగా ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందు ముందా వెనుకనా ఖచ్చితంగా సరే సంబంధించి వస్తుంది అది అంటే మా నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ ప్రపోజల్స్ సెంట్రల్ పార్టీ పరిశీలిస్తుంది పరిశీలించి తర్వాత నిర్ణయిస్తుంది నూట పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారా నూట పంతొమ్మిది కాదు ప్లస్ త్రీ ఉన్నారు దానికి ఏం సంశయం లేదు ప్లస్ త్రీ అంటే అంటే ఒక్కొక్క సీటుకు మరో ముగ్గురు పోటీ ఉన్నారు అనేటువంటి ఎందుకంటే సహజంగా అభ్యర్థులు అంటే పర్సెప్షన్ అనేటువంటి చాలా భిన్నంగా ఉన్నది అభ్యర్థులు అంటే ఆయన మాజీ కావాలి అంటే మీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శ బిఆర్ఎస్ జాబితా వచ్చిన తర్వాత కాంగ్రెస్ జాబితా వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి బలమైన నాయకులకు ఎవరికైతే టికెట్ రాలేదో మీ పార్టీలో జాయిన్ చేయించుకుని టికెట్లు ఇద్దాం ఆలోచన ధోరణి మీలో ఉన్నట్టుగా కనిపిస్తోందని మీ ప్రత్యర్థులే విమర్శిస్తున్నారు నేను ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తాను అంటే రెండు వేల తొమ్మిదికి ముందు నిజామాబాద్ లో అభ్యర్థులు ఉన్నారా అని మీరు ప్రశ్నించగలుగుతారు రెండు వేల తొమ్మిదిలో పిసిసి అధ్యక్షుల్ని అనేటువంటి కార్యకర్త నిలబడి గెలి ఆయన మీద గెలిచిన తర్వాత మరి అప్పుడు నన్ను ఒక అభ్యర్థిగా పరిగణించారు జాయింట్ కిల్లర్ గా పరిగణించారు మరి నేను అంటాను నాలాంటి నిగూఢమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పనిచేస్తూ సిద్ధాంతం కోసం నిలబడుతూ అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి ఒకవేళ మీరు అంటున్నటువంటి కనపడే ఫిగర్స్ కావచ్చు నిగూఢంగా ప్రజల్లో పనిచేస్తున్నటువంటి దృఢమైనటువంటి కార్యకర్తలు కావచ్చు భారతీయ జనతా పార్టీకి కోకొల్లలో అదొక రైతు భరోసా సభకు సంబంధించి రేపు రైతులకు సంబంధించి ఎలాంటి హామీలు ఉండే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తుందని డిక్లరేషన్ లో ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాంటి ప్రకటన చేయొచ్చు అలాగే లక్ష రూపు రుణాలు కూడా మాఫీ చేసిన పరిస్థితి లేటెస్ట్ గా మనం చూసాం సో మీ పార్టీకి సంబంధించి రుణమాఫీ విషయంలో ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు రేపటి రైతులకు భరోసా ప్రభుత్వం హోంశాఖ మంత్రి గారు ఏదైతే చేస్తున్నటువంటి విషయాలను వెల్లడిస్తారు ఏ రకంగా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది ఎలక్షన్ తర్వాత ఏ స్థానంలో ఉంటారు ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రథమ స్థానం కోసం జరిగే పోరులో ప్రజలు నిర్ణయించే మొదటిదా రెండవదా ప్రజలు నిర్ణయిస్తారు ధీమాతోనే ఉన్నారా ఖచ్చితంగా ఎండల గారు రెండు వేల పద్నాలుగులో మీకు అసెంబ్లీలో మూడు స్థానాలు ఇచ్చాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే గెలిచారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రెండు వచ్చినాయి మూడు ఈసారి కూడా మూడుకే పరిమితం అవుతారా ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉందా ప్రజల మూడు ఎట్లా ఉన్నదంటే అంటే ఏదైతే కాంగ్రెస్ ను చూసినాం గతంలో టిఆర్ఎస్ మీద పెట్టుకున్న విశ్వాసం వాళ్ళు అమ్ము చేసేందు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న పరిస్థితి ఉంది మాకు హర్యానాలో నాలుగు సీట్లు ఉండే ఇవాళ అధికారంలో ఉన్నాం అస్సాంలో ఐదు సీట్లుండే ఇవాళ అధికారంలో ఉన్నాం త్రిపురలో సీట్లు కాదు కదా ఒక్క పర్సెంటే ఓటు ఉండే అక్కడ అధికారంలో ఉన్నాం ఎన్టీ రామారావు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు అసలు శూన్యం నుంచే అధికారంలోకి వచ్చాం భారతీయ జనతా పార్టీకి ఇవాళ మరి ప్రజల ప్రతిస్పందన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రజలకు చేసినటువంటి పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు వాటిని ప్రజలకు విడమర్చి చెప్తే ప్రథమ స్థానానికే భారతీయ జనతా పార్టీని ప్రజలు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది మిగతా రాజకీయాలు ఎన్నికల తంత్రాలు కుతంత్రాలు ఇవన్నింటినీ పక్కన పెడితే ప్రజల అభిమానం భారతీయ జనతా పార్టీ పట్ల ఎస్ ఎండల్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు